చూస్తున్నందు ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నా ప్రభువు నా రక్షకుడు విశ్వసిస్తున్న విశ్వాసులందరికీ కలవరి టీవీ ఛానల్ ద్వారా ఈ దైవ వర్తమానములు వినిస్తున్నటువంటి ప్రేక్షకులకు వ్యూయర్స్ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు మరియు సమాధానమును దేవుడు గాక చాలా శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నటువంటి వారు ఉన్నారు దేవుని వాక్యం వినడానికి సమయం ఇచ్చి కలవరి టీవీ ఛానల్లో ప్రతి గురువారం వచ్చేటటువంటి ఆరు నుంచి ఆరున్నరకు వచ్చేటటువంటి వర్తమానాలు వింటున్నటువంటి వారు చాలాసార్లు ఫోన్లు చేసి అయా వర్తమానములు బాగా ఉన్నాయి మాకు ఇంకా కావాలని అడుగుతూ ఉండడం ఫోన్ల ద్వారా మాట్లాడుతుండడం ప్రార్థించడమని తెలియపరచడం చూసి మేము సంతోషిస్తూ ఉన్నాము సరైన రీతిగా వాక్యంలో ఏమి చెప్పబడుతుందో ఆ వాక్యాన్ని వివరిస్తున్న మీ విధానము మాకు నచ్చిందని నచ్చిన వాళ్ళు తెలియపరచడాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము చాలా సంవత్సరాలుగా దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలంలో ఒక మామూలు ఏవాంజలిస్ట్గా సువార్త ప్రారంభించి ప్రజెక్టర్గా ప్రజెక్టర్ ఇన్ఛార్జిగా ఆయా ప్రదేశాలలో ఆయా సంఘాలలో సేవ చేసి చివరికి దేవుని యొక్క కృప చొప్పున దేవుని ఇష్టప్రకారం దేవుని చిత్తముతో అధ్యక్ష మండలానికి ఏడవ పీఠాధిపతిగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సేవలో వాడుకున్న విధానాన్ని బట్టి రివైవ్ ద గాస్పుల్ రిబిల్డ్ ద చర్చెస్ రిజాయ్స్ ఇన్ ద లాడ్ అనే నినాదముతో మా యొక్క సేవ ప్రారంభం జరిగింది ఆ సేవలో ప్రధాన కాపరి అయినటువంటి యేసు క్రీస్తు ఆయనే పిలిచి ఆయనే పట్టుకొని ఆయనే విడిచిపెట్టలేదు ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు సేవ సరి అయింది కాదని విడిచిపెట్టి పారిపోవాలనుకున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఇష్టం చొప్పు నా ఏర్పాటు చేసుకొని నా చెయ్యి పట్టి పైకి లేవనెత్తి పడిపోతున్నప్పుడు జారిపోతున్నప్పుడు తప్పిపోతున్నప్పుడు కాదని దూరం అవుతున్నప్పుడు ఆయన తన ప్రేమను నా మీద కుమ్మరించాడు ఆయనే నిజమైన దేవుడు నిజమైన రక్షకుడని ప్రకటించడానికి ఇప్పటి వరకు వాడుకుంటున్నాడు కాబట్టి ఆ దేవుని ఇంకా నా కంఠములో ప్రాణమున్నంత వరకు ఆయన సన్నిధిలో ఆయన మందిర ఆవరణములో నివసించి ఆయనకు సువార్థ సేవ చేయాలనేది నా యొక్క ప్రాముఖ్యమైన దృక్పథం సువార్థ సేవ పరిచర్యలో సేవా దృక్పథంతో రివైవ్ చేస్తూ ఉన్నప్పుడు సందర్భంలో అపవాది దుష్టుడు మరి సేవకు ఆటంకం కలిగించి రాజకీయపరమైన పరమైన ఆ యొక్క ఎత్తుగడల చేత ఇక ఉన్నటువంటి నాకు కొద్ది నష్టం కలిగించినప్పటికీ అది నాకు విజయమైంది మరి కోర్టు కేసులో కూడా వెళ్ళినప్పుడు ఆ జడ్జి గారు బిషప్ గారు న్యాయం మీ పక్షంగా ఉంది అని చెప్పారు కానీ అపవాది ఆ న్యాయాన్ని మాకు కలగకుండా చేసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు ఈరోజు ఇప్పటి వరకు నేను ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు సువార్త ప్రకటించడానికి సంసిద్ధమై సంతోషంగా సేవ చేస్తున్నాను ప్రస్తుత కాలం కూకుట్పల్లిలో ఉన్న హౌస్ ఆఫ్ జీజస్ ప్రేయర్ అని ఒక ప్రార్థన ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని మరి చివరి మట్టుకు ఆయన యొక్క సేవ చేయాలనేటువంటి ఆశ తపన ఆయన కొరకే జీవించాలి ఆయన కొరకే మరణించాలి ఆయనతోనే ఉండాలి అని ఈ సంఘమును చిన్నగా స్థాపించి ఇక్కడ బీద పేద తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు అనాథలు జీవితం కొరకు గృహాల్లో పనిచేసుకునేటటువంటి సేవకులు సేవకరాన్లు వారి మధ్యలో దేవుడు సేవలో నన్ను మరి బిషప్ తల్లిగారిని మా కుటుంబాన్ని వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు ఉన్నాం చాలా చిన్ని సంఘం అండి హౌస్ ఆఫ్ జీజస్ ప్రేయర్ ప్రతి ఆదివారం ఒక నలభై యాభై మంది దేవుని తెలుసుకోవడానికి వచ్చేటటువంటి ప్రజలు ఇంతవరకు వారు యేసు అంటే ఏమిటో తెలియనటువంటి ప్రజలు ఈ రోజున యేసుక్రీస్తు పాటలు పాడుతూ దేవుని వాక్యం చదువుతూ దైవ సన్నిధికి తప్పకుండా వస్తున్నందుకు ఈ ఆత్మలన్నీ రక్షించబడుతున్నందుకు మేము చాలా సంతోషపడుతూ ఉన్నాము ఆయన సేవలో బలపడుతూ ఉన్నాం ఆయన కొరకే ప్రార్థిస్తున్నాం దేవా ఈ లోక జ్ఞానం కాదు నీ జ్ఞానం మాకు ప్రసాదించమన్నప్పుడు దైవికమైన జ్ఞానం మాకు అనుగ్రహించి ఈ సువార్తలో ముందుకు కొనసాగింపజేస్తూ ఉన్నాడు ఈరోజున మరి దేవుని వాక్యము ప్రకటించడానికి ఈ వాక్యాన్ని నేను ఎన్నుకోవడం జరిగింది దయచేసి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు గమనించవలనని మనవి చేస్తున్నాను మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అప్పుడు అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేయవాడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేయవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక జ్ఞానాన్ని విశ్వాసముతో అడగవలేను జ్ఞానం కావాలని అడగాల కానీ సందేహపడద్దు దేవుడు ఇస్తాడు తప్పకరి నమ్మి అడగాల విశ్వాసముతో అడగవలేను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురబడు సముద్ర తరంగములను పోలిండును అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకునరాదు చాలా దివ్యమైన మాటలు యాకోబు గారు రాస్తూ ఉన్నారు ఏమనంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్న ఎడలా దేవుని అడగాల అంటే గ్రో ఇన్ ద డివైన్ నాలెడ్జ్ మరి దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలా జ్ఞానం కొదవగా ఉంటే దేవుని అడగమంటున్నాడు ఇఫ్ ఎనీ ఆఫ్ యూ లాక్స్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్ గాడ్ హూ గివ్స్

విజ్డం ద రైట్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానము బుద్ధి వివేకము తెలివి ఇవన్నీ కూడా ఒక కోవకు సంబంధించినట్లే మనం అర్థం చేసుకుంటాం మరి సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనంలో యహోవాయే జ్ఞానమిచ్చువాడు యహోవాయే జ్ఞానమిచ్చువాడు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఆరో వచనంలో యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును తెలివి వివేచన ఇవి చూడండి మాటలు ఎట్లున్నాయో జ్ఞానమిచ్చట ఆయన దేవుడే తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది దేవుని నోట నుండి వస్తుంది దేవుని నోటి నుండి ఎలాగొస్తుంది సామెతలు మొదట అధ్యాయం మీద వచ్చినాం యహోవా భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు చూసారా మూర్ఖులంటే దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి వారు ఆ యొక్క మాటలను తిరస్కరిస్తారంట యహోవాయే జ్ఞానమిచ్చేవాడు యహోవా దానికి మూలమేంది దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈజ్ ద బిగ్నింగ్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఫూల్స్ డిస్పైజ్ విజడమ్ అండ్ డిసిప్లిన్ జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు దేవుని అడగాలి ఆయన దాన్ని ధారాళముగా దయచేస్తాడు ఇది దేవుని వాగ్దానం దేవుడు తన వరాలు ధారాళంగా ఇస్తాడు వివేకానికి జ్ఞానానికి భేదముంది మన స్వంత ప్రయత్నాలలో విషయ పరిజ్ఞానం సంపాదించవచ్చు అంటే స్కూల్స్ కాలేజెస్ ద్వారా వెళ్ళి నేర్చుకోవచ్చు కానీ నిజమైన వివేకం అనేది దేవుడిచ్చేటటువంటిది ఇది జ్ఞానం కంటే గొప్పది బాగా వినండి వివేకం అనేది దేవుడిచ్చేటటువంటిది జ్ఞానం అనేది స్కూల్స్లలో గా కాలేజెస్లలో వెళ్ళి చదువుకొని నేర్చుకునేటటువంటిది కానీ మరి వివేకంలో జ్ఞానాన్ని ఉపయోగించే వరకు మరి వివేకాన్ని దేవుడి అనుగ్రహిస్తాడు ఈ వివేకం అనేది జ్ఞానం కంటే గొప్పది ఎందుకంటే వివేకంలో జ్ఞానాన్ని ఉపయోగించే వరము కూడా ఉంది వివేకంలో జ్ఞానాన్ని ఉపయోగించే వరం ఉన్నది ప్రియ సోదరి సహోదరులారా దేవుని నుండి ఏదైనా పొందాలంటే మనం దేవుణ్ణి విశ్వాసంతో అడగాలి విశ్వాసముతో అడిగితే తప్పకుండా ఇస్తాడు విశ్వాసము లేకుండా అడిగిన దాని దేవుడు మనకు అనుగ్రహించాడు జ్ఞానం కావాలని మనం అడిగితే తప్పకుండా ఇస్తాడు మరి ద్విమనస్కుడు ఎట్లంటే సగం విశ్వసిస్తాడు సగం అనుమానపడతాడు మనం జ్ఞానం గలవరం కాబట్టి చెప్పుకుంటే దానికి రుజువులు చాలా ఉన్నాయి యోగ్య ప్రవర్తన మరియు క్రియల ద్వారా జ్ఞానాన్ని మనం చూపించాలి మరి ద్విమనస్కుడు ఎట్లంటే సగం విశ్వసిస్తాడు సగం అనుమానిస్తాడు ఒక యవనస్థుడు యేశుప్రభు దగ్గరకు వచ్చాడు చాలా భక్తిపరుడు బాగా సండే స్కూల్ విద్య నేర్చుకున్నటువంటి వాడు అయ్యా బోధకుడా సద్బోధకుడా నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలి అన్నాడు యేశప్రావు ఆయనను చూసి చాలా మంచివాడు అనుకున్నాడు ఎందుకంటే రాగానే ఉన్నాడు ఈయన నిత్యజీవం అనుగ్రహించేటటువంటి వాడు సద్బోధకుడు మంచి బోధ చేసేవాడని గుర్తించాడు రాగాన్ని మోకాలుని దండం పెట్టి సద్బోధకుడా నిత్యజీవం పొందడానికి నేను ఏం చేయాలన్నాడు ఏసుకురావు అన్నాడు బాబు నిత్యజీవం కావాలంటే నీకు ఆజ్ఞలన్నీ రావాలా నీకు ఆజ్ఞలన్నీ వచ్చా అంట అయ్యా నాకు చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ వచ్చు అవన్నీ నేను నేర్చుకున్నాను అంటే బాగా ధర్మశాస్త్రంలో తెలుసు అన్నట్టు ఆజ్ఞలు నేర్చుకున్నాడు అవన్నీ చిన్నప్పటి నుంచే వచ్చు అన్నాడు ఏ అన్నాడు నాయన నీకు అని మంచివాడు అనుకొని బాబు నీకొకటి కొదువగా ఉన్నది బాబు నువ్వు జ్ఞానవంతునివే నిత్యజీవం కావాలని ఆశపడుతున్న వెటనల్ లైఫ్ ఉందని విశ్వాసం నీలో ఉన్నది నేను సద్బోధకుడైన గుర్తించినావు మోకాల్లోని గౌరవ మర్యాదలు చూపిస్తున్నావు అంతేకాకుండా నీకున్నటువంటి ఆ చాయిస్ నీకున్నటువంటి డిజైర్ నిత్యజీవం కావాలని చాలా మంచి కోరికని రాజ్ఞలన్నీ వచ్చాను కానీ నీకు ఒకటి కుదువగా ఉన్నదన్నాడు ఏంటి ఆ కుదువ నీ వాస్తిపరుడు నీ ధనము ఉంది నీకు పోయి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అప్పుడు నిత్య జీవం ఇస్తానన్నాడు ఆ యవనస్థుడు ముఖము చిన్న బుచ్చుకొని పోయానని రాజు రాయబడింది వాక్యంలో ఆ యవనస్థుడు ముఖము చిన్న బుచ్చుకొని పోయాను అలిగిపోయాను అన్నట్టు ఎందుకు ఈయన కేసు బ్రహ్మణ నిత్యజీవం అన్న ఇష్టమే కానీ ధనమిడిచిపెట్టడం ఇష్టం లేదు ఆయనకు రెండు కావాలా అదే ద్విమనస్కుడు ఇటు నిత్యజీవం కావాలా అటు డబ్బు కావాలా అయ్యా మంచిది అయ్యా నువ్వు చెప్పినట్లు కొంత నేను తీసుకుపోయి పేదలకు ఇచ్చి నేను వెంబడిస్తా అంటే ప్రభు ఒప్పుకుంటుండే కారణం ఏమంటే జక్కయ్య విషయంలో కూడా జరిగింది కదా అయ్యా ఇంటికి నేను రక్షణ వచ్చింది నేను ఇంటికి వస్తానన్నప్పుడు జక్కయ్య ఆ మేడి చెట్టు దిగి పరిగెత్తుకొని పోయి ఇంట్లో చేర్చుకున్నాడు చేర్చుకొని భోజనం చేస్తుంటుండగా ఏసుప్రభులు వారు చెప్పకుండా అయ్యా అన్యాయంగా నేను ఎవరి దగ్గర తీసుకున్నాను అది నాలుగంతలు ఇచ్చేస్తానని ఇచ్చేశాడు ఆయన రక్షించబడ్డాడు ఈ యవనస్తుడికి నిత్యజీవం కావాలా ఆయన ఒక డబ్బు కావాలా నిత్యజీవం అని చేస్తా ఆలోచనే కానీ డబ్బు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ద్విమనస్కుడు మరి జ్ఞానం గలవాడు ద్విమనస్కుడుగా ఉండడానికి లేదు సగం విశ్వసించి సగం అనుమానం ఉంటే మరి మనం జ్ఞానం గలవడం అని చెప్పుకుంటే దానికి ప్రయోజనం లేదు నీవు ఏ రీతిగా ఉన్నావు ఈ రోజున సంపూర్ణంగా ఏ సయ్య నువ్వు విశ్వసిస్తున్నావా నీకున్న జ్ఞానం దేవుడిచ్చిందని నమ్ముతున్నావా నీ ఒక మంచి జ్ఞానవంతుడిగా ఉంటే నువ్వు ఎట్లా కనపరుచుకోవాలా నీ యోగ్య ప్రవర్తన ద్వారా మీ క్రియల ద్వారా నువ్వు జ్ఞానవంతుడివో జ్ఞానవంతుడి కావో నీవు కనపరచుకోవచ్చు మరి రీతిగా ఉన్నావు రోజున మరి జ్ఞానంలో తెలుసుకుందాం ఈ జ్ఞానం అనేది రెండు రకాలు మొత్తం మనం జ్ఞానం కావాలంటే దేవుని అడగల యహోయందు భయభక్తులు గలంటే జ్ఞానానికి మూలం ఈ జ్ఞానము రెండు రకాలు ఒకటి ఏమో పరలోక జ్ఞానం ఒకటి మానవ జ్ఞానం పరలోక జ్ఞానం దేవుని నుండి వచ్చేటటువంటి జ్ఞానం అదేం చేస్తుంది విరిగి నలిగిన హృదయంగా దీనత్వానికి ఉంది మానవ జ్ఞానం ఏం చేస్తుంది లోకం నుండి వచ్చింది కాబట్టి అది గర్వానికి దారితీస్తుంది స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సామెతల గ్రంథంలో ఉంది సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఈ లోక జ్ఞానం ఎలాంటిదో తెలియపరుస్తున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మిక ముంచును స్వబుద్ధి అనగా మానవ జ్ఞానం లోకం నుండి వచ్చేది గర్వానికి దారి తీసేటటువంటిది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయంతో ఎవోవాయందు ఉంచు దేవుని నమ్ముకో నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారము కొప్పుకో నీ దేవుని అధికారాన్ని ఒప్పుకో అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలం చేస్తాడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్న నేనే తెలివిమంతుని నాకన్నా తెలియమంతుడు ఎక్కడున్నాడు అని నీవు అనుకున్న వద్దు దేవుని వాక్యం బోధిస్తుంది నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు జ్ఞానవంతుడు ఎవరు లేరు దేవుడు ఒక్కడే జ్ఞానవంతుడు యహోవయందు భయభక్తులు కలిగివి చెడుతనం విడిచిపెట్టుటే జ్ఞానానికి మూలం నువ్వు చెడుతనం విడిచిపెడితే నీవు జ్ఞానం అన్నట్టు చెడుతనం పెట్టుకొని నేను జ్ఞానిని కదా నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరు లేరు నాకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు నాకంటే ఎక్కువ గొప్ప ప్రసంగాలు చేసేవారు ఎవరు లేరు నాకు నన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు ఇంతవరకు పుట్టలేదు నేను మాట్లాడితే లక్షల మంది నేను మాట్లాడితే వేల మంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు రేవిడ్డా నువ్వు జ్ఞానిని కదా నీవైనా నేనైనా అనుకోవడానికి విని లేదు పరలోకం నుండి కలిగే జ్ఞానం సాత్వికమనే ఫలం ఇస్తుంది ఈ లోకం వచ్చే జ్ఞానం వివాదాన్ని పుట్టిస్తుంది మత్సరం వివాదాన్ని పుట్టిస్తుంది సాతాను సంబంధమైనది ఈ లోకానికి సాతాన్ అధిపతి కాబట్టి ఈ లోక జ్ఞానం సాతాన్ నుంచి కలుగుతుంది పైనుండి వచ్చే జ్ఞానం దేవుని జ్ఞానం కలవాడు మృదు స్వభావి దేవుని జ్ఞానం కలిగిన వాడు ప్రతీకారం ఇతరులపై పెత్తనం చేయడు క్షమించగల మనసు కలిగిన వాడు వేషధారణ ఆయన జీవితంలో ఉండదు వేషధారణ లేనటువంటి వాడు లోక జ్ఞానం విడిచిపెట్టి పరలోక జ్ఞానం అనుసరించిన వాడు దేవుని జ్ఞానం గల వాడిలో ఆత్మ ఫలాలు ఉంటాయి మరి ఈ రోజుల్లో ప్రస్తుత దినాలను మనం గమనిస్తుంటే రే బిడ్డలారా లోక జ్ఞానాన్ని బట్టి దేవుని జ్ఞానాన్ని గ్రహించలేకపోతున్నారు ఎందుకు ఈ లోకాధికారి సాతాను మానవుడు దేవుని సృష్టి కాదు కోతి నుండి పుట్టినాడని పరిణామ సిద్ధాంతాలు ఇవన్నీ తప్పుడు వాద వివాదాలు కోడి ముందా గుడ్డు ముందా ఇలాంటి వాదాలు కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా విత్తడు ఉందా కొంతమంది ఎక్కువగా చదివి ఆ దేవుడు ఎక్కడున్నాడు దేవుడు లేడు అంటున్నారు లోక జ్ఞానం అనుసరించి దేవుని జ్ఞానం తిరస్కరిస్తున్నారు మరి మనొకసారి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పంతొమ్మిది వచనం చూద్దాం అంటే సిల్వను కూర్చున్న వార్త నశించడానికి వెరితనంగా ఉంది అని పద్యంలో చెప్తూ రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని శక్తి ఇందు విషయమే అంటూ జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును జ్ఞానులంటే ఈ లోక జ్ఞానులు జ్ఞానుడు లోక జ్ఞానం కలిగిన వారు లోక జ్ఞానం మీద స్వబుద్ధిని ఆధారం చేసుకున్నవారు జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపడుతున్న రాయబడి ఉన్నది ఇరవయో వచనం మొదటి కొరంతి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను లోకపు తర్కవాది ఏమయ్యను ఇప్పుడు బాగా గమనించండి ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా మనుషులు ఈ లోక జ్ఞానాన్ని బట్టి నేనే కదా నాకు మించిన జ్ఞానవంతుడు ఎవరు లేరు అనుకుంటూ ఉన్నారు మరి ఇక్కడ వాక్యంలో ఈలోక జ్ఞానము దేవుడు చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్థ ప్రకటనను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా సంకల్పము అయ్యను యూదులోకమో శుచక్రియలు కావాలి ఏసైతోటి గ్రీసు దేశస్తులోమో వాళ్ళమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు పౌలు అంటున్నారు యూదులోకేమో ఊ అంటే సూచక్రియలు కావాలంటారు మరి గ్రీస్ దేశస్తులేమో జ్ఞానమే దేవుణ్ణి నమ్మడం మరి దేవుడు జ్ఞానం ఇచ్చినాడనే విషయాన్ని మర్చిపోతున్నారు జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు ఆయనను మర్చిపోతున్నారు జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నారు అయితే పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు అయితే మేము వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్న జనులకు వెరితనం ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం ఉన్నాడు నువ్వు పిలవబడ్డావా ఈరోజున నువ్వు పిలువబడ్డావా విశ్వసించినావా నువ్వు పిలువబడితే నీవు విశ్వసిస్తే క్రీస్తే దేవుని శక్తి జ్ఞానమునై ఉన్నాడు జ్ఞానము వివేకము దేవుని చేత వస్తుంది ఈ లోక జ్ఞాని ఏమైండు శాస్త్రం ఏమైండు తర్కవాది ఏమైండు గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు మరి దేవుని వాక్యం వింట నీవేం వెతుకుతున్నావు క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమని నమ్ముతున్నావా అంటూ దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది సహోదరులారా మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చురుడి మీలో లోకరీతిగా ఈ లోకరీతిగా జ్ఞానులైనను గనులనైనను గొప్పవారి వంశమునైనను అనేకలు పిలువలేదు కానీ ఏ శరీరయు దేవుని యొక్క అతిశంపబడకుండాన్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని త్రీణీకరించుకోబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు బాగా ఈరోజు నా దైవ సేవకులుగా ఉన్నటువంటి మనం జ్ఞానాన్ని బట్టి అతిశించవసరం ఏసు క్రీస్తే జ్ఞానం ఈరోజు నేను మాట్లాడుతున్నంటే నాకు జ్ఞానం కాదు నేను జ్ఞానహీనున్నే బుద్ధిహీనున్ని బలహీనున్ని ఎన్నికైన లేనటువంటి వాడిని ఏసు ఎన్నుకున్నాడు ఏసు పట్టుకున్నాడు ఈ బలహీనను పట్టుకొని నిలబెట్టి సేవలో వాడుకుంటున్నాడు ఆయన మూలంగా యేసు క్రీస్తు బిడ్డలుగా ఉన్నాం అందుకే నేను యేసులో అతిశయపడుతున్నాను ప్రభునందు అతిశయ అతిశయించేవాడు ప్రభునంది అతిశయించాలంటున్నాడు అవును జీజస్ ఈజ్ మై నాలెడ్జ్ సీ జీజస్ ఇస్ మై గాడ్ జీజస్ ఈజ్ మై సేవియర్ ఐ సేవ్డ్ బై ఇస్ బ్లడ్ క్రీస్తునందు ప్రేమైన బిడ్డలారా నువ్వెవరిని బట్టి అతిశయిస్తున్నావు అతిశయించువాడు ప్రభువు నంది అతిశయింపవలను అని రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయన దేవుని మూలంగా ఆయన విమోచనయు జ్ఞానముయు నీతియు విమోచకుడు అయ్యాడు ప్రియబిడ్డలరా అదే కొరంతి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఈ లోక జ్ఞానం కాదు నిరంతకులైపోవని ఈ లోకాధికారులు జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను దేవుడు మనకు ఇచ్చేవాడు ఆయనే మనం నడిపించేవాడు దేవుని జ్ఞానాన్ని మనం పొందాలి జ్ఞానము యోహో వల్ల కలుగుతుంది మరి ఆయన అన్నాడు జ్ఞానం ఏమయ్యాడు శాస్త్ర ఏమయ్యాడు ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు ఈ లోక జ్ఞానం అనుసరించి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు అయ్యా మరి ఏం చేయాలా జ్ఞానం కుదవగా ఉంటే అడగాల దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు విశ్వాసంతో అడగాల విశ్వాసంతో అడిగేవాడు సొంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు స్వబుద్ధిని ఆధారం చేసుకునక ఆయన మీద ఆధారపడేసయా నా దేవా నా జ్ఞానమే నాయన నా జ్ఞానవంతుని కాదు ఆ వివేకిని నీ వివేకం కావాలి నీ అందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమే భయభక్తులు అంటే బైబుల్ పట్టుకొని గుడికి పోయి కానుకలిచ్చి మోకాలుండి ఉపవాస ప్రార్థనలు చేసి రివైవల్ మీటింగ్స్కి పోయి తెల్లటి బట్టలు వేసుకొని ఇవన్నీ తప్పు కాదు కానీ పాపాన్ని విడిచిపెడితేనే జ్ఞానం ఇవన్నీ చేయడం మంచిదే తెల్ల వస్త్రాలు ధరించుకోవడం చర్చికి వెళ్ళడం కానుకలు ఇవ్వడం సేవలో పాల్గొనడం పాటలు పాడడం బైబుల్ చదవడం వాక్యం చెప్పడం ఇవన్నీ చెడు అని నేను అండలేదు ఇవన్నీ మంచి క్రమ పద్ధతులు కానీ దేవుని జ్ఞానం కావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి యహో వయొందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెడితేనే జ్ఞానం చెడుతనాన్ని విడిచిపెట్టకుండా నేను జ్ఞాని అనుకుంటే అవి వేషధారణ పొక్క్రసి జీవితం ఈరోజున నీవు జ్ఞాని కావాలని యాకూబ్ గారు రాశారు నీ జ్ఞానము కొదువుగా ఉన్నదా నీవు దేవుని అడగాలి ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ల్యాక్స్ ఆఫ్ విజ్డమ్ లెట్ హీమ్ ఆస్ గాడ్ హూ గివ్స్ జనరస్లీ టు ఆల్ వితౌట్ అండ్ ఇట్ విల్ బి గివ్ ఎన్ హిమ్ జ్ఞానం కొదవగా ఉంటే ఆయన అడుగుదాం పొందుదాం ఆ జ్ఞానముతో ఆయన సువార్థ పరిచయం ముందు కొనసాగిస్తాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైన కాక ఆమె ప్రార్థిస్తాం అయ్యా ఎస్ అయ్యా యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం దయగల ప్రభు ప్రేమల తండ్రి నీ జ్ఞానం కావాలంటే మొక్కలుండి ప్రార్థించాలా దయగల ప్రభావాన్ని అడగాల జ్ఞానము విశ్వాసముతో అడగాల నాకంటే ఎక్కువ జ్ఞానం దేవునికి ఎక్కడిది ఆ దేవుడు చూస్తున్నాడా దేవుడు వింటున్నాడా నేను చదువుకుంటేనే కదా జ్ఞానం వస్తుంది నేను కష్టపడి పైసలు కట్టి ఫీజులు కట్టి కాలేజీలు యూనివర్సిటీలు పోతేనే కదా జ్ఞానం వచ్చింది దేవుడు ఏం చేశాడు అని పిచ్చి ప్రశ్నలు ఈలోక తర్కవాది వాటి వాదించకుండా ఆయన ఇస్తేనే నీ తలలో బుద్ధి వివేకాలు ఉన్నాయి దేవుడే నాకు జ్ఞానం ఇచ్చినాడని విశ్వాసంతో అడిగి పొందే కృప దయచేయమని యేసు నామం అడుగుతున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తోడైండు గాక ఆమె